ఏంటి మావా, సెటిల్ చేసావా? రారా రే మావా. నాకు నువ్వు రెండు హెల్ప్లు చేయాలి మావా. ఏంటి? ఈ షర్ట్ చాలా బాగుంది, ఇప్పించేవా? రే ఫుల్ మత్తులో ఉన్నది నువ్వు, ఫుల్ టెన్షన్లో ఉన్నది నేను, ఒక్క డ్రాప్ కూడా తాగలేదురా. అర్థం చేసుకోరా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుందిరా. రే పోరా, నువ్వు ఇంకెప్పుడు అలా మాట్లాడకరా. ఏంట్రా ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయలేవా నువ్వు? పోరా, నేను ఊరికి వెళ్ళిపోతాను, పోరా. అయ్యా మామా, నెంబర్ టూ. ఏంటి ప్యాంట్ కూడా కావాలా? ఫోన్. ఓ సారీ సారీ, అంకుల్ దగ్గర ఉంది కదా అంకుల్. ఫోన్, ఐ వాంట్ ఫోన్. మాట్లాడి ఇచ్చేస్తాను. చెప్పరా? ఎవయ్యా నీ ఫోన్లో ఫీల్ అయిపోతావండి. థ్యాంక్స్ అంకుల్. హలో, ఏ శక్తి, నేను శివన్. మా హలో, వెయిట్, నీతో మాట్లాడేంత టైం నాకు లేదు, ఇష్టమూ లేదు. ప్లీజ్ ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు, ఓకే? గుడ్ బై. ఏంట్రా హలో రే మావా, ఎక్కడున్నావురా? జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావా లేదంటే నడు రోడ్లో పడున్నావా? మావా, రోడ్లోనే పడుకొని ఉన్నారా, నీకెలా తెలుసురా? ఇదిగో ఏదో హాల్లో పడుకుని టీవీ చూస్తున్నట్టు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఊపుతున్నాడు. లేవరా రే, లేవరా, చెప్పేది నీకే. నేను గనక రాకపోతే పోలీసులు వచ్చి బొక్కలోకి తోసేవారు. మావా, ఆ శక్తిని కలిసి బాగా గట్టిగా సారీ అడుగుదాను వెళ్ళానరా. నేను లైట్గా టైట్గా ఉన్నానా, బయటికి తోసేసి పోలీసులకు పట్టించింది మావా. ఎలా మావా, ఒక ఆడపిల్లకి ఇంత పొగరుంటుంది? రే ఫుల్గా తాగి మత్తెక్కితే తిన్నగా ఇంటికి వెళ్ళి తిని తొంగోవాలి, లేదా బార్కు వెళ్ళి మళ్ళీ ఫుల్గా తాగాలి. అంతేగాని అమ్మాయి ఆఫీస్కి వెళ్ళమని నీకు ఎవరు చెప్పాడు? అసలు నీకేమన్నా బుద్ధి ఉందా? రా రే, గురకాలాగి జాగారం ఎందుకు రారా? మావా, నువ్వు ఇక్కడి నుంచి ఎవరిని లవ్ చేయనని ప్రామిస్ చేయ మావా. ప్రామిస్గా ఏ అమ్మాయిని లవ్ చేయను. ఎందుకు మావా? ఎందుకంటే ఏ అమ్మాయి నన్ను లవ్ చేయదురా. ముందు ఇంటికి వెళ్దాం పదరా. ఎంత ఫ్లాట్ అయినా సరే ఎదుటి వాడి సంతోషానికి స్పాట్ పెట్టడానికి మాత్రం ముందుంటావురా. రా మావా. ఏంట్రా? రే మావా. ఏంట్రా? ఎడంకా లోపల పెట్టినా కుడికా లోపల పెట్టినా మావా? ఇప్పుడు దాకా నాకు పెట్టింది చాలదు, మళ్ళీ కాల్ అంట. నీతో పెద్ద తలపోటు అయిపోయిందిరా. రే చెప్పరా, రే పిచ్చి కన్ఫ్యూషన్గా ఉందిరా మావా. రే నన్ను చంపుకు తినక వచ్చి పడుకోరా. ఇందుకే తాగిన తర్వాత ఫ్రెండ్షిప్ని కట్ చేయాలంటారు. అమ్మా రే, ఏం పెట్టారో దీంట్లో, ఎముకలన్నీ ఇరిగిపోయారా? అయ్యో అమ్మా, నొప్పిగా ఉంది. అబ్బా మావా, ఏంట్రా ఇది ఇంత పెద్దదిగా ఉంది సెల్ఫోను? సెల్ఫోన్లు పగలగొడుతున్నావని ల్యాండ్ లైన్ పెట్టుకు తిరుగుతున్నాను. దీన్ని పగలగొట్టావు కదరా. నా ముఖానికి ఫిగర్సే అనుకున్నాను కానీ ఫోన్ కూడా రాసి పెట్టి. జాగ్రత్తరా, మళ్ళీ ఏదైనా పగిలిపోతుందేమో. పడుకోరా, మూసుకుంటూ పడుకోరా. గుడ్ నైట్ రా. మావా. రే రే, బోర్లాగా పడుకున్నాను కాబట్టి సరిపోయింది. హలో హలో. రే మావా, ఫోన్ చెవిలో పెట్టుకొని చూడరా, పగిలిపోయిన తర్వాత కూడా బెల్లు మోగుతుంది మావా. రే ఫోన్ బెల్ కాదురా, కాలింగ్ బెల్ రా. కాలింగ్ బెల్లా? ఎవరమ్మా అది? ఇంట్లో ఉన్నాను, పోలీస్ స్టేషన్లో ఉన్నాను, చూడడానికి వచ్చావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు ఇలా ఆఫీస్కి వచ్చి అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వేమైనా రౌడీవా? లిజన్,
నువ్వు తాగు, తాగేసి తందనా లడి నడి రోడ్డు మీద పడిపో. నాకు దాని గురించి దిగులే లేదు. ఐ డోంట్ కేర్. కానీ ఒక చీప్ థర్డ్ రేటెడ్ ఫెల్లో లాగా ఎందుకు మా ఆఫీస్కి వచ్చి నా పేరు చెప్పి నా పరువు తీస్తావు? అది నేను లేని టైంలో నేను నీ ఫియాన్సీ చెప్పావట నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా? ఆపోవే, ఏంటి రేడియోలో మాట్లాడుతున్నానని ఫీలింగా? ఊరికే లోపల బా లోపల బా లోపల బా లోపల బా వాగుతూనే ఉన్నావు. ఇంకొక మాట మాట్లాడావనుకో చంపేస్తాను. ఎవరు నేను అసహ్యంగా బిహేవ్ చేశానా? నువ్వే లోపల నుండి మనుషులు పంపించావు, నన్ను బయటికి తోయించావు, పోలీసులకు పట్టించావు. నచ్చకపోతే మొహం మీద చెప్పేవే, మొహం మీద చెప్పేయి. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నాకు నువ్వు నచ్చలేదు, నచ్చనే లేదు. బయలుదేరు, ఇక్కడి నుంచి బయలుదేరు. గుడ్ బై. గుడ్ బై. పోవే పో. రే, నిజంగానే వెళ్ళిపోతుంది. హలో, ఒక్క నిమిషం, నీతో ఒకటి తిరుగుతున్నాడే బగ పిచ్చ నా కొడుకులాగా. వాడి పేరేదో అన్నాడే, విజయ్ కుమార్. ఆణ్ణి మాత్రం నమ్మకు, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకంటే నేను క్వార్టర్ వేస్తే ఇంట్లోనే వాంతి చేసుకుంటాను, కానీ కానీ వాడు నీ చేత పెళ్లికి ముందే. వాడి గురించి మాట్లాడుకు, వాడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వాడివి నీలాగా చీప్ ఫెలో కాదు, తాకేసి నీలాగా నీచంగా బిహేవ్ చేయడానికి. కథ అలా పోతుందా? అదే కదా చూశాను, వాడి గురించి మాట్లాడుతుంటే ఊరికే సుర్రని కోపం వస్తుందా? ఓకే ఓకేనమ్మా, ఇద్దరు పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి. పెళ్లికి పిలవడం మర్చిపోకండి అమ్మా, బాగా ఫుల్ మీల్స్ పెడతావు కదా. నోటికొచ్చినట్టు ఇష్టానికి మాట్లాడుకు. నేను నోటికొచ్చినట్టు ఇష్టానికి. నిన్ను మార్చడం ఎవరి తరం కాదు. ఏయ్, అటెన్షన్, హలో, ఆగవే. ఏయ్, నేను లోకలను వదిలేసి వెళ్తున్నావు కదా, ఓ అలా తిరిగి చూడకుండా వెళ్ళిపో. మరి ఇంకెందుకు ఆ గ్రీటింగ్ కార్డులో ఐ లవ్ యూ అని రాసి పెట్టా? అప్పుడు నేను నీకు లోకల్ అని అనిపించలేదా? ఒసే, నిజంగా చెప్తున్నా, నేను ఎంత పెద్ద లోకల్లో నీకు చూపిస్తానే. నువ్వు నాకు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ని సరిగ్గా నీ పెళ్లి రోజున వీధి వీధిలో పోస్టర్లేస్ అంటిస్తానే, పోస్టర్లేస్ అంటిస్తాను. అలా అంటించలేదో, నా పేరు శివ కాదే, శివ కాదు. తను వెళ్ళి పుష్కరం అయింది. శక్తి, శక్తి ప్లీజ్, నేను చెప్పేది విను. శక్తి, నడి రోడ్లో నువ్వు సీన్ క్రియేట్ చేయకు, నేను చెప్పేది విను. శక్తి ప్లీజ్, చెప్పేది విను. ఇంకెప్పుడు ఇలా జరగదు శక్తి, ప్లీజ్, నేను చెప్పేది విను. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో, ఇలా వెంట పడి నన్ను టార్చర్ చేయకు. కావాలంటే నీ కాళ్ళ మీద పడతాను. లీవ్ మీ అలోన్. శక్తి, నేను చెప్పేది విను. శక్తి, శక్తి. అరే ఎవడండి బాబు వీడు, ఎసరు పొంగే టైంలో కొండ విరిగిపోయిన కథ తయారైంది అనుకుంటున్నారా? సరే ఓకే, ఇదే మన తలరాతని అలాగే వదిలేశాడు అనుకుంటున్నారా? డోంట్ సర్చ్ ఫర్ ఎ పాత్, మేక్ ఇట్. అదేనండి, దోవల్ని కనిపెట్టకు, సృష్టించు అని ఒక పెద్ద అని చెప్పాడు. మన హీరో గారు ఒక కొత్త రూట్ని సెలెక్ట్ చేసుకొని తన లవర్ని రూట్లో పెట్టడానికి తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని బెజవాడ బయలుదేరాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామా? రండి. నీకు తన గురించి తెలియదమ్మా, నేను ఎన్నాళ్ళగా తన వెంట పడుతున్నాను తెలుసా? నన్ను చూస్తేనే తను టెన్షన్ అవుతుంది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ టెన్షన్ అవుతున్నారమ్మా. దానికి నువ్వెందుకరా టెన్షన్ పడుతున్నా? ఓర్పుగా ఉండు, నేను వస్తున్నాను కదా, తేల్చేద్దాం. ఇలా చూడు, ఒకరితో ఒకరు మాట్లాడుకుని మనసుని అర్థం చేసుకున్న తర్వాత సడన్ గా వద్దని ఎలా ఉంటుంది? అంత పొగరేంటి దానికి? దాన్ని చెడో మాడో నాలుగు మాటలు అడిగేసి కడిగేస్తాను చూడు. అది కాదు, నువ్వు అడగకుండా నేను అడగకుండా మా నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా, శక్తి చాలా మంచి అమ్మాయి అమ్మా, తాను కారణం లేకుండా కోపగించుకోదు. నాకెందుకు వీడి మీద డౌట్ గా ఉందమ్మా, వీడేదో ఖచ్చితంగా తప్పు చేసుంటాడు. ఒక్కటిచ్చానంటే ఎప్పుడు చూసినా నా బంగారాన్ని మాట్లాడటావంటే, నా బిడ్డ మేలిం బంగారం తప్పే చేయడు, తనే ఏదో తప్పు చేసి ఉంటుంది కదరా. అవునమ్మా అవును.
నువ్వు పట్టుకున్నదల్లా బంగారమే, ఎంత పెద్ద బంగ్లా కిల్లాడివిరా నువ్వు. అమ్మా నన్ను వదిలేమ్మా, నేను తిరిగి వెళ్ళిపోతానమ్మా. గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతానంటావేంట్రా? అదే కాఫీ టీ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? వద్దండి, నేను ఎప్పుడు కాఫీ టీలు తాగనండి. ఇంట్లో ఉంటే నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక పచ్చిమిరపకాయ కొరుక్కుని ఒకే మొత్త. దీనికి అదే పెడతాను, వీడికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అదే. అది తిన్నగా విషయానికి వస్తాను. అదేంటంటే, 2-3 సంవత్సరాలుగా సొంత వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ పిల్లాన్ని చూసి మా పిల్లకి ఇస్తారా అని చాలా ఆశగా అడుగుతారు. ఎందుకంటే వీడంటే అందరికీ ఇష్టం. నేను వీడికి ఇంత చిన్న వయసులో పెళ్ళేంటని వద్దని వదిలేశాను అన్నయ్య గారు. పోయిన వారం కూడా పట్టిసీమ జమీందారు కూతుర్ని, అమ్మాయి అందంగా ఉంటుంది, అమెరికాలో ఉద్యోగం చేస్తోంది, తిన్నగా నా దగ్గరకు వచ్చి, మహేష్ బాబులా మీ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, నాకిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని నేను వీడిని అడిగాను. ఎవరు వద్దమ్మా, నేను శక్తినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరేరా, నీ ఇష్టం చేసుకో అన్నాను. ఎందుకంటే మన పిల్లల సంతోషమే కదా మనకి సంతోషం. కానీ ఇప్పుడేమో శక్తికి ఎందుకు మనసు బాగోలేదు, ఇప్పుడు పెళ్ళి వద్దు అంటున్నాడు. ఎందుకు అర్థం కావడం లేదు. ఏమండి, పిల్లలు అయితే ఏదో ఆడుకుంటున్నారు కొట్టుకుంటున్నారని వెళ్ళి ఆడుకోండి మనం పంపించవచ్చు. కానీ ఇదేంటండి, పెళ్లి విషయం వచ్చినప్పుడు పిల్లలకి మనస్పర్ధలు ఉంటే మనమే కదా నచ్చ చెప్పాలి, ఏమంటారు? అందుకే వీడిని వెంట పెట్టుకుని ఏంటని అడగడానికి వచ్చాను. శక్తి ఎక్కడుంది? ఇదిగో ఇందాకే బయటకు వెళ్ళింది, వచ్చేస్తుంది. మీరు చెప్పింది నిజమే అనుకోండి, మనమే మన పిల్లల్ని ఒకటిగా చెయ్యాలి. 2 నెలలుగా తను కూడా పని పాట లేకుండా ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. నేను కూడా మా అమ్మాయితో చెప్పు చూశాను, వీడు నచ్చలేదని చెప్పింది, పెళ్ళే ఇష్టం లేదని చెప్తుంది. మరి నేనేం చేయను? చెప్పబోయా, మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటో చెప్పండి. అయ్యి కుయ్యం అంటూ మీ అమ్మను అత్తమాను తీసుకొచ్చేస్తున్నావు, మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటో చెప్పాలిగా. మాట్లాడండి సార్, ఇలా మౌనంగా ఉంటే అర్థమేంటి? పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు బాబు. అంకల్ ఎందుకు పరువు తీస్తున్నారు? ఏదో ఒకటి సమాధానం చెప్పి చావండి. ఎందుకురా పరువు తీస్తావు, చెప్పిచ్చావు? నోరు బయ్ బయ్, కోర్టులో అడిగినట్టు చిన్నపిల్లాన్ని పట్టుకుని ఏం జరిగింది ఏం జరిగింది అని అందరూ అడుగుతున్నారు. శివ, మౌనంగా ఉండి ప్రయోజనం లేదురా, ఎందుకు భయపడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదు. ఒక అమ్మాయిని ఎలా గౌరవించాలో అలా గౌరవించావు. అమ్మను కాకుండా పక్కింటి వాళ్ళని తీసుకొస్తారా ఇలాంటి వాటికి? ఏయ్ మాట్లాడరా, కొట్టానట్టి. మాట్లాడు. ఏమైందిరా శివ? అయ్యో నా కొడుకు దేన్నో చూసి భయపడినట్టున్నాడు, అందుకే ఏడుస్తున్నాడు. ఇంకా అలా చూస్తామేంటి? అయ్యో శివ, ఏడవకురా ఏడవకు, ఏం జరిగిందో చెప్పరా చెప్పరా చెప్పరా. పిల్లడానికి వచ్చి నా కాళ్ళ మీద పడతారు ఏంటండి? పుట్టినరోజు కూడా నా కాళ్ళ మీద పడలేదు కదరా, ఇప్పుడేమైందిరా చెప్పరా చెప్పు. కాళ్ళ మీద పడతా లేదంటే కొగులించుకుంటా? ఇలా చూడు, ఒకటి సెప్పు అయినా ఏడు, ఏడుసైనా సెప్పు. కుటుంబం మొత్తం ఏడుపు కొట్టు కుటుంబంలో ఉంది. మా కుటుంబం గురించి మీకేం తెలుసు? ఇంటింటికి వెళ్ళి ఏడ్చే వాళ్ళ కనిపిస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నాడో నాకే అర్థం కాలేదు. రే విషయం ఏంటో చెప్పి ఏడవరా. మీ అమ్మాయికి నాకు మ్యాటర్ అయిపోయింది సార్. అంటే అర్థం? హలో ఏమంటున్నారు మీరు? సార్ ఎంతో పెద్ద పెద్ద మ్యాటర్స్ ని సింపుల్ గా డీల్ చేసిన వాడివి, దీనికి ఎందుకురా ఏడుస్తావు? మ్యాటర్ ఏంటో చెప్పేరా. అదేలా సార్, నేను నా నోట్ తో చెప్తాను. బాబు బాబు నా మాట విను బాబు, ఏడవద్దు బాబు, ఏడవద్దు బాబు, బాబు ఏడవద్దు బాబు. నాకు ఏడుపొచ్చారు, ఏడవద్దు బాబు, ఏడవద్దు. ఇదిగో ఇలా చూడు, ఇలా చూడు, ఈ మ్యాటర్ గురించి నేను మా అమ్మాయితో మాట్లాడతాను, మా అమ్మాయి రాని మాట్లాడతాను. నువ్వు బాధపడకూడదు, నేను ఉన్నానుగా, నీ మ్యాటర్ గురించి నేను మాట్లాడతాను. బాబు అదేం లేదమ్మా, నీ మ్యాటర్ గురించి వీళ్ళందరూ ఏదో మాట్లాడతామని చెప్పారు. వాడిని అస్సలు నమ్మద్దు,
నాకు వాడి గురించి బాగా తెలుసు. ఓవరాక్షన్ చేసి అందరినీ నమ్మిస్తాడు. ఏంటమ్మా అంత కోపంగా మాట్లాడుతున్నా? మా ఇంటికి వచ్చావు, మిమిక్రీ చేసావు, వీడికి ప్రేమగా కేక్ కూడా తీసుకొచ్చావు కదా. ఆంటీ ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి, నాకు మీ మీద ఎటువంటి కోపము లేదు. నాకు శివ అంటేనే కోపం చిరాకు. అమ్మా మీ మధ్య ఏదో మ్యాటర్ జరిగిపోయింది, అది నా తప్పే అని వచ్చి ఎడుతున్నాడు. తప్పు ఒప్పుకుంటే క్షమించేయచ్చు కదమ్మా. నాన్న నాన్న మీరు కాస్త ఆపుతారా? వాడి గురించి మీకు అస్సలు తెలియదు నాన్న. నేనున్నాను నేనున్నాను ఏడవకో. నువ్వేంటి సీన్ క్రియేట్ చేసినంత మాత్రాన కాంప్రమైజ్ అయిపోతానని అనుకోవద్దు. ఇంపాసిబుల్. ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. అమ్మ అమ్మ చాలు ఇంకా ఆపు. నువ్వు ఒక అమ్మాయి అన్న విషయం మర్చిపోకు. ఏదో నా బిడ్డ ఆశపడ్డాడని ఇంత దూరం వస్తే మమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా ఉన్నావే. ఇంత జానతనం పనికిరాదు. సిగ్గు ఎగ్గు లేదురా నీకు. ఒక్కటిచ్చారంటే ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. పదవే. అయ్యో ఆంటీ ఆంటీ, శివ గురించి మీరేం తెలియకుండా మాట్లాడుతున్నారు. వాడేం చేస్తాను? అల్లు ఏమైందో చూడు. ఏమైంది మావయ్య? నీ కూతురు ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు మావయ్య. అల్లుడు రావే పోదాం. ఏమంటున్నావు అర్థం కాలేదే. ఏమైంది అల్లుడు? మావయ్య నీ కూతురు నెల తప్పింది. నెల తప్పిందా? ఏమంటున్నావు అల్లుడు? ఓరి దుర్మార్ కూడా దీన్న మ్యాటర్ మ్యాటర్ అంటున్నావు. ఇంత పని చేసి నా ముందే కాలు మీద కాలేసి కూర్చుంటావా? ఎంత ధైర్యం రా నీకు. ఉండండి సార్ ఉండండి. రే శివ ఏంట్రా ఇదంతా? ఇంత చిన్న వయసులో నన్ను బామ్మని చేసావు కదరా. అమ్మా ఏమంటున్నావు అమ్మా? నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి వచ్చాడు. నువ్వేంటంటే బామ్మ నవ్వుతున్నాను సంతోషిస్తున్నావా? ఇదే తప్పు నేను చేసుంటే ఊరుకుంటావా? కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను. నోరు మూసుకున్నాడు. శక్తి దానికి వస్తాడు. బంగారం బంగారం లే డార్లింగ్. ఏంటిది నన్నే కొడుతున్నారా? స్టార్ట్. చూశారు కదా మన హీరో ఎలా వర్కౌట్ చేశాడో. పెద్ద కిలాడి అండి వీడు. కూర్చోడానికి ఊయల, ఫేస్కి స్పెక్స్, ఎల్సీడీలో క్రికెట్ మ్యాచ్, ఒక చేతిలో రిమోట్, ఇంకో చేతిలో చిప్స్. వేరే ఉంది సారి సెటిల్ అయిపోయినట్టే. సిగరెట్ మందు కూడా మానేశాడంటే చూడండి. కానీ వీళ్ళిద్దరు మాత్రం మారలేదు. ఇప్పుడు ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? ఎప్పుడు చూసినా నీకు క్రికెటేనా? 24 గంటలు టీవీ ముందే కూర్చుంటావు. పాపం పిల్లాడు ఏడుస్తున్నాడు, అది కూడా పట్టించుకోవను. నువ్వు అసలు మనిషివేనా? అందుకని టీవీ ఆఫ్ చేస్తావా? ఓ తమరికి మన పిల్లాడి కంటే టీవీయే ముఖ్యమైపోయిందా? ఇదిగో పట్టుకో పిల్లని ఆడించు. నాకు ఇస్తావంటి ముఖ్యమైన మ్యాచే. నాకు కిచెన్ లో చాలా పనులున్నాయి, పిల్లల్ని చూసుకో. నేనెలా పిల్లల్ని చూసుకోగలను? పిల్లల్ని ఆడవాళ్లే చూసుకోవాలని ఏమైనా రూలా? ఏ మగాళ్ళు చూసుకోరా? ఆ రోజు నడి రోడ్లో కోపంతో వెళ్లేటప్పుడు సరే పోవే అని వదిలేసి ఉండాల్సింది. పోనీ పాపం అని జీవితాన్ని ఇస్తే ఏం మాట్లాడుతుందో చూసారా? రే చూసావా మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో? నువ్వు పెద్ద తర్వాత ఇలానే మాట్లాడతావా? ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా పోన్లే పాపని పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఎంత ఏడ్చి సీన్ క్రియేట్ చేసావో నాకు తెలీదా? అది వాళ్లకు కూడా తెలుసు. ఇక మీదట నీ ఓవరాక్షన్లు నా దగ్గరే కాదు, వాళ్ల దగ్గర కూడా చెల్లవు. భార్యాభర్తల మధ్య ఇవన్నీ సహజమే కదా. ఐ లవ్ యు. రాజ్, బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. ఐ లవ్ యు. బై, సీ టుమారో. Yeah.